దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే కుమరం భీమ ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో గత నెలలో ఆనందంగా జరుపుకున్న హోలీ పండుగ ఐదు గ్రామాల ప్రజలను కరోనాకు చేరువ చేసింది. మోతిపటార్ గ్రామానికి చెందిన గిరిజనుల్లో ఓ తెగ మార్చి 28న హోలీ పండుగను ఘనంగా చేసుకుంది. ఈ వేడుకల్లో ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని చంద్రపూర్ నుంచి కూడా వందలాది మంది వచ్చారు. ఆ తర్వాత వారం రోజులకే వరుసగా జ్వరాలు రావడం మొదలైంది. తొలి రోజు ముగ్గురు, మరునాడు 8 మంది పాజిటివ్ గా తేలారు. గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్రమత్తమైన డిఎంహెచ్ఓ కుమరం బాలు ఆధ్వర్యంలో గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి నమూనాలు సేకరించగా, లింగాపూర్లో 132 మంది, మోతిపటార్ 89, పట్కాల్మంగిలో 14, పిక్లతాండాలో 96, వంకమంది 74లలో మొత్తం 405 కేసులు నమోదయ్యాయి. తిరుగుతుండే ఒక్కరిని కూడా బయటికి రానియలేదు. ఇప్పుడైతే బెటర్. మేము మా ఊర్లో మేము బెటర్ గానే ఉన్నాం. వ్యాక్సిన్ కోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఇతి ఆంగ కరోనా వితి ఆప చేచ హంస కంట్రోల్ కరిది ఓడి గాడి గాంగు ఎవడి ఐదినే కొని ఎవడి గాడి గాంగు ఓడి జైదినే కొని హమార ఆప జగర్ జత కాయి చేచ హమార గమిమా బీమారీ చే కరోనా కతు అసలు చేచ నిర్మల్ సమారో కామ్. టెస్ట్ లో పాజిటివ్ అని వచ్చింది. 14 డేస్ ఇంట్లో ఉండి హాస్పిటల్ వాళ్ళు టాబ్లెట్ ఇచ్చిండ్రు. ఆ మంచి టాబ్లెట్ టైంకు టైం తిన్న తర్వాత 16 డేస్ తర్వాత హాస్పిటల్ పోయినా మళ్ళీ టెస్ట్ చేయించిన. టెస్ట్ చేయిస్తే నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా నేను ఇంట్లోనే ఉండి మళ్ళీ 24 రోజుల తర్వాత కూడా నేను అక్కడ పోయి మళ్ళీ టెస్ట్ చేయిస్తే నెగిటివ్ ఉంది, క్లియర్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళని హోమ్ ఐసోలేషన్ లో ఉండమని చెప్తున్నాం. వేరే సెపరేట్ గా గర్భిణీ స్త్రీలు కానీ చిన్న పిల్లలు కానీ ఉంటే వాళ్ళకి దూరంగా ఉన్నాం, డిస్టెన్స్ పాటించుకుంటున్నాము. వాళ్ళకి హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోమని చెప్తున్నాం గంట గంటకు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా డిస్టెన్స్ పాటించమని చెప్తున్నాం. అప్రమత్తమైన అధికారులు గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామస్తులెవరూ బయటకు రాకుండా, కొత్త వ్యక్తులు ప్రవేశించకుండా చూశారు. కోవిడ్ సోకిన వ్యక్తులను ఆరుబయట గదిలో ప్రత్యేకంగా ఉంచారు. హెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పల్లెల్లోని ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు అందించారు. మహమ్మారి వ్యాప్తి చెందే తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సీఐ హనుక్, ఎస్ఐ మధుకర్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. పంచాయతీ సిబ్బంది నిత్యం ఈ పల్లెల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. వైరస్ సోకిన వారందరితో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మొబైల్లో అవసరమైన సలహాలు అందించారు. కావలసిన మందులు ఇచ్చారు. అంతే, అందరి కృషి ఫలించి గ్రామంలో ఒక్క మరణమంటూ లేకుండా కరోనాపై విజయం సాధించారు.